హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఊరించే ఫుడ్. ఈరోజు నేను మీకు శరీరానికి ఎంతో చలువ చేసే సొరకాయతో పప్పుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పప్పుని మీరు రైస్లోకైనా తీసుకోవచ్చు, లేదా చపాతీలోకైనా, పుల్కాలోకైనా, దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం అరకప్పు కందిపప్పుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోండి. అలాగే మీడియం సైజులో ఉన్న సొరకాయలో సగం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టమాటోల్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, సగం నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1 స్పూన్ ఆయిల్, 1/4 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 1.5 కప్పు వాటర్ వేసుకోండి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు పప్పు గుత్తితో పప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 6 మెంతి గింజలు వేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోండి. 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారు కదా ఎంత ఈజీనో సొరకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ టేస్టీ పప్పుని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.